ఇప్పుడు ఈ దీక్షను ఉద్దేశించి రాష్ట్ర చిన్న మధ్య తరహా పత్రికల సంఘ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రంగసాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఎక్కువ మంది మాట్లాడదాం, కొద్ది కొద్ది సమయాలే మనం కేటాయిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ జన్మదిన శుభయాన ఆశీస్సులు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకంటే రెండేళ్ళు చిన్నవారు వారు. ఈరోజు ఈ జన్మదినాన మనం దీక్ష ముఖ్యమంత్రి గారు చేస్తుంది ఎందుకనేది ఒకసారి మీరు ఆలోచిస్తే ఒకసారి ఆయన అర్థం చేసుకోరు. ఈజ్ ఎ స్టేట్స్మెన్ ఫార్ ఎక్సలెన్స్. నేను మొన్న ముఖ్యమంత్రి గారు గుర్తు చేశాను, 3 దశాబ్దాల క్రితం బిల్ క్లింటన్ హైదరాబాద్ వస్తే సారు 45 నిమిషాలు మాట్లాడితే ఆయన ఈజ్ ఎ మ్యూట్ స్పెక్టేటర్. బిల్ క్లింటన్ గారు మ్యూట్ స్పెక్టేటర్. నా పక్కన కూర్చున్న హిందూ రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను అడిగారు, హూ ఈజ్ ది అమెరికన్ ప్రెసిడెంట్ అని నవ్వుతూ. అటువంటి స్టేట్స్మెన్ ఫార్ ఎక్సలెన్స్. 2020 విజన్ రిలీజ్ చేసినప్పుడు అప్పటి గవర్నర్ రంగరాజన్ గారు ఈజ్ ఏ నోటెడ్ ఎకనమిస్ట్. ఆయన అన్ని మాట్లాడుతూ ఆ విజన్ చూసిన తర్వాత ఒకటే అన్నారు లాస్ట్లో, టుడే ఈజ్ డిఫైన్డ్ బట్ టుమారో ఇట్ ఈజ్ బాబుస్ రీజమ్ అని అన్నారు ఆయన. రంగరాజన్ గారు ఈజ్ ఏ నోటెడ్ ఎకనమిస్ట్. అటువంటి లిజెండరీని ఇవాళ మనం దీక్షలో కూర్చోబెట్టాల్సిన అవసరం వచ్చిందంటే మన తెలుగు ప్రజలంతా మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. 2-3 పాయింట్సే ఒకటి చెప్పాలి. మా మీడియాని కొంతమంది అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు దీక్ష చేయాలా చేయొచ్చా అని. ఎంతోమంది ముఖ్యమంత్రులు దీక్ష చేశారు, ఎవరో కాదు ఇప్పటి ప్రధానమంత్రి 2006లో ముఖ్యమంత్రిగా 51 గంటలు దీక్ష చేశారు ఆయన. అది ఆయన మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటున్నాను. అందువల్ల అది ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు వేసే దీనికి ఉండకూడదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు దీక్ష కూర్చుంటున్నాడని ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నాను. సరే, ఇక మా వాళ్ళు పెద్దలు చాలామంది చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో మనం బయటకు వచ్చామని. అయ్యా మన చిన్న మాటలో చెప్పుకుందాం, ఒక గ్రామంలో ఒక పంచాయతీ వాళ్ళు కూర్చుంటారు, అన్నదమ్ముల మధ్య తేడా వస్తే ఒక విచారణ చేస్తారు, తమ్ముడికి ఎక్కువ భాగం ఇవ్వమంటారు అన్నని ఇస్తాం. మనం హైదరాబాద్ ఇచ్చాం కానీ ఆ పంచాయతీకి మన పిలవాల. మీరు ఆశ్చర్యపోతారు, మొదలైనప్పుడు ఒక హెల్ప్ లాక్ అని మాకు ఒకటి ఉంది, 2 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి దాంట్లో, రెవెన్యూను మున్సిపల్. అది మనకు సెక్రటేరియట్. అప్పుడు ఆ హెల్ప్ లాక్ అనేది సెక్రటేరియట్. మరి ఎందుకు రావండి, ఎందుకు వచ్చారు అమరావతి అంటారు, రాకుండా అక్కడ ఇంకా ఎన్నాళ్ళు అక్కడ చెట్ల కింద ఉంటూ ఇచ్చేస్తామని నేను ప్రశ్నిస్తున్నాను. నేను అది ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రాజధాని వచ్చిన తర్వాత రాజధానికి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు, తొందర ఏమొచ్చింది, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని. ఏమండి మనం ఏవో చిన్న ఇది చేస్తేనే బాబు నువ్వు బాగా ఉన్నావు అంటే, లేదండి నన్ను ఎవరో మోసం చేశారు నేను కొంచెం ఇబ్బందుల్లో పడ్డానంటాం. అట్లాంటిది ఒక దేశాధినేతని ఒక రాష్ట్రాధినేత నమ్మకుండా ఎలా ఉంటారండి. మీరు ఒకసారి ఆలోచించండి. నమ్మారు, 3 సంవత్సరాలు నమ్మారు, స్పెషల్ కేటగిరీ లేదన్నారు నమ్మారు, దానికి మించిన మీకు మేము సహాయం చేయబోతున్నాం అన్నారు నమ్మారు. అన్నీ మొట్టి మూటలే. స్పెషల్ కేటగిరీ అన్నిటికీ ఎక్స్టెండ్ చేశారు, అన్ని ఇండస్ట్రియల్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఆంధ్రదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు. ఇది ఎందుకు ఏమిటి, ఇది కుట్ర కాదా అని ఒకసారి ప్రశ్నిస్తున్నాను నేను మళ్ళీ. అలాగే మనం మిగతా చిన్న చిన్న విషయాలు కానీ పెద్ద విషయాల్లో కానీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళినా కూడా ఏ ఒక్కసారి కూడా సార్, మొన్న కూడా ఎన్నోసార్లు చెప్పారు నేను 29 సార్లు వెళ్ళానని. 29 సార్లు ఒక ముఖ్యమంత్రి గారు వెళితే ఒక దేశాధినేత ఏం ఒలక్కుండా పలక్కుండా కూర్చుంటే అది తెలుగువారి ఆత్మగౌరవానికి దెబ్బతీయటం కాదా నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. మొన్నటి మీటింగ్లో చాలామంది చెప్పారు సార్ మళ్ళీ వెళ్దాం, మేము మళ్ళీ ఏదో కమిటీ వేద్దాం, మళ్ళీ ప్రధానమంత్రి గారికి వెళ్దామని. మొన్న ఆంధ్ర ఆల్ పార్టీ మీటింగ్లో ఆ రోజు నాకు కొంచెం అవకాశం దొరకలేదు, చెప్పలేకపోయా. ఇట్ ఇస్ ఎ ఫుటైల్ ఎక్సర్సైజ్. మనం అనవసరం వెళ్ళటం, ఏదో అక్కడ ఏదో చెప్పినట్టుగా అయినను పోయి రావాలి హస్తినగని పోవటం తప్పితే మొన్న ఏం జరిగింది. ఆ రోజు కృష్ణుడిని బంధిస్తే మొన్న మన పార్టీ ఎంపీలని కొట్టి బయటికి పంపించారు. అందువల్ల ఏమి జరిగే ఉండవు. మనమంతా
తెలుగు జాతి అంతా ఒకటే. మనం క్యాపిటల్ మనం కట్టుకోగలం. అయ్యా 1.88 మిలియన్ సంవత్సరాల క్రితం రామసేతు కట్టారు వానరులు. అది ఇప్పటికీ ఉంది, మొన్న నాసా రిలీజ్ చేసింది ఆ ఫొటోస్. అట్లాంటిది మన క్యాపిటల్ మనం కట్టుకోలేమా? కట్టుకోగలం. మన క్యాపిటల్ మనం కట్టుకోగలం. మనం మన ఆంధ్రదేశానికి కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి అన్నీ మనం చేసుకోగలం. ఇక్కడ ఉన్న మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక అమ్మాయి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చింది. ఒక అమ్మాయి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చింది. మనందరం గెలిస్తే 30,000 కోట్లు కాదు 40,000 కోట్లు కూడా సమీకరించి మన క్యాపిటల్ని మనం కట్టుకోగలం. దాని క్యాపిటల్ బాండ్స్ ఉంటాయి, చేయొచ్చు. మనం టెక్నికాలిటీస్ మనకు తెలియదు. కాబట్టి నేను ఒకటే ఎన్నో చూస్తున్నా, తెలుగు జాతి అంతా ఏకం కావాలి. తెలుగు ప్రజలంతా మనకి పార్టీలతో ప్రమేయం లేదు. తెలుగు జాతిని ఒక్కసారి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచి గుండె చూపించిన ప్రకాశం పంతులు గారు మనకు స్ఫూర్తి. తెలుగు తేజాన్ని ప్రపంచమంతా కూడా విస్తరింపజేసిన ఎన్టీ రామారావు గారు మనకి స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనం ముందుకు పోదాం అని ఒక్కసారి చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగశయ్య గారు. ఇప్పుడు రిలీఫ్ సంస్థ అధ్యక్షురాలు గౌరవనీయురాలు శ్రీమతి రమాదేవి గారిని సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరతా ఉన్నాం.